గౌరవనీయులు శ్రీ ఉండవల్లి శ్రీదేవి గారు అనంతవరం గ్రామానికి చేరుకున్నప్పుడు ఆ గ్రామంలోని వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ భూస్వాములు కొంతమంది అటకాయించడం జరిగింది. నీవు మాదిక కులమునకు చెందినటువంటి శాసనసభ్యురాలివి, నీవు కొబ్బరికాయ కొడితే ఈ విగ్రహానికి మలినం పడుతుంది, కాబట్టి నువ్విక్కడ కొబ్బరికాయ కొట్టడానికి వీల్లేదని చెప్పేసి అడ్డగించడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అదేమిటయ్యా, శాసనసభ్యులు తాడికొండ నియోజకవర్గం మొత్తానికి శాసనసభ్యులామా, ఆవిడ వచ్చి కొబ్బరికాయ కొడుతుంటే వద్దంటారు, బొమ్మ మలినం పడతా ఉంటుందంటున్నారు, ఇది ఎంతవరకు సమంజసమైన సమంజసము అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొమ్మినేని శివయ్య, కొమ్మినేని రామకృష్ణ, కొమ్మినేని సాయి, నరేంద్ర, సునీల్ చౌదరి వీళ్ళంతా కలిసి మాదిగ కులానికి చెందినటువంటి శాసనసభ్యురాలు కాబట్టి ఆమె టెంకాయ కొడటానికి వీల్లేదని చెప్పి చెబుతూ కులం పేరుతో చెప్పరాని మాటలు బూతు పదజాలంతో ఆమెను తిట్టడం జరిగింది. కనీసము సభ్య సమాజంలో కనీసం శాసనసభ్యురాలు అనుకోకుండా కూడా, కనీసం మహిళని కూడా చూడకుండా ఆ విధంగా తిట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అనంతవరం గ్రామంలో ఇది రెండోసారి ఆమెకి ఈ విధంగా పరాభవం జరగడం. శాసనసభ్యురాలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ఆహ్వానం మేరకు మాత్రమే ఆ వినాయకుడి విగ్రహానికి టెంకాయ కొట్టడానికి వెళ్ళిందనే విషయాన్ని కూడా వాళ్ళు గమనించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కులం పేరుతో దూషించి మరి ఆమెను అవమానపరచడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళందరినీ కూడా ఎవరని చెప్పేసి అక్కడ పరిశీలించినప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులని, చెందినటువంటి వ్యక్తులని, మరి అంటే సభ్య సమాజం స్థానంగా ఈరోజు ఒక మహిళా శాసనసభ్యురాలని దూషించడం జరిగింది. ఈ సమాజంలో మానవులుగా బ్రతకాలి కానీ మానవ మృగాల్లాగా బతుకుతున్నారని చెప్పేసి నేను అనంతవరం ఆ యొక్క అగ్రవర్ణ భూస్వాములకి తెలియజేస్తూ ఉన్నా, మీరు సమాజంలో ఉన్నారా లేక అడవుల్లో బతుకుతున్నారా, ఒకసారి అర్థం చేసుకుని బ్రతకండి అని చెప్పేసి మేము వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు వాళ్ళ మీద ఏదైతే ఉండవల్లి శ్రీదేవి గారిని దూషించారో, ఉండవల్లి శ్రీదేవి గారు ఒక శాసనసభ్యురాలు, శాసనసభ్యురాలకు జరిగినటువంటి అవమానాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యావత్ దళిసి జాతి కూడా ఖండిస్తూ ఉంది, పార్టీలకు అతీతంగా ఖండిస్తూ ఉంది, మతాలకు అతీతంగా ఖండించాలి, కులాలకు అతీతంగా ఖండించాలి. సభ్య సమాజంలో మనం బ్రతికేటప్పుడు మానవుల్లో కూడా మృగాలు ఉంటాయా అనే విధంగా జీవిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఈ యొక్క సమాజం నుంచే వెలివేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కనుక ఎవరైతే శ్రీదేవి గారిని దూషించిన వారు ఉన్నారో, కొమ్మినేని శివయ్య, కొమ్మినేని రామకృష్ణ, కొమ్మినేని సాయి, సునీల్ చౌదరి, నరేంద్ర చౌదరి వీళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం, అట్రాసిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసులు కట్టి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రభుత్వంలో కూడా ఒక మహిళ దళిత మంత్రి, హోంమంత్రిగా ఉన్నారు ఈరోజు, ఆమె కూడా వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఇంకొక శాసనసభ్యుడికి కానీ సామాన్య మానవులకు కానీ, ఏ దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు కానీ ఇలాంటి అవమానం జరగకుండా చూడాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు
ఏదైతే ఈ యొక్క నలుగురు వ్యక్తులు ఆమెను దూషించారో వాళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం అరెస్ట్ చేయటమే కాకుండా వాళ్ళకి ఒక మహిళా శాసనసభ్యురాలని మహిళని చూడకుండా అవమానించినందుకు ఆయాట్ ప్రకారం కూడా కేసు బుక్ చేసి ఆయుధమైనటువంటి యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా ఉన్నటువంటి అనంతవరం గ్రామంలో స్థానిక శాసనసభ్యురాలు ఒక దళిత మహిళటువంటి శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారిని అసభ్యకరంగా అవమానకరంగా ఒక వినాయక చవితి పండుగ ప్రారంభం రోజున కొబ్బరికాయ కొట్టేటువంటి నెపంతో పిలిపించి అవమానించి దుర్భాషలాడటువంటిది చాలా హేయమైన చర్య. ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అయితే రాజధాని నిర్మించారో రాజధానిగా దాన్ని నిర్ణయించారో ఈ రోజున దాని యొక్క ఫలితాలు నిన్ననే కనపడ్డాయి. ఎందుకంటే ఒక కులం ప్రాతిపదికన 5 కోట్ల ప్రజల యొక్క ఆలోచన కానీ 5 కోట్ల ప్రజల యొక్క మనోభావాలు కానీ ఏమీ గుర్తించకుండా ఒక కులముద్రతో ఒక కులభావంతో కులం సపోర్ట్తో ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజధానిని అమరావతి కేంద్రంగా తుళ్ళూరు కేంద్రంగా పెట్టడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క రాజధాని గత 10 రోజులు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు. అమరావతి కేంద్రంగా రాజధాని ఉంచుతూనే ఈ 13 జిల్లాల్లో కూడా రాజధానిని కేంద్రీకరించాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి అన్నటువంటి వస్తున్న ప్రజల నుండి విజ్ఞప్తి చాలా మంచి నిర్ణయం అని ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఇంతవరకు రాజధాని గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఘోరమైన చర్యలు అందుకు వెనుకబడి రాజకీయాలు కూడా ఈ యొక్క రాజధానిలో నిగూఢమై ఉన్నాయి. నిన్నటి రోజున శ్రీదేవి గారిని అవమానించడం ఈ యొక్క రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు మొత్తం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని అర్జెంటుగా అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది. ఎందుకంటే గతంలో కానీ రాబోయే రోజుల్లో కూడా ఎవరు కూడా ఇలాంటి మాటలు దళితులు మాట్లాడాలంటే వాళ్ళు మళ్ళా మాట్లాడకుండా ఉండాలంటే కఠినమైన శిక్ష విధించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత తరఫున గుంటూరు జిల్లా నాయకుల తరఫున కూడా మనం చెప్తా ఉన్నాం. విఘ్నేశ్వర సాక్షిగా నవ్వేంద్ర రాజధానిలో చంద్రబాబు నిర్మించుకున్న కుల రాజధానిలో ఒక శాసనసభ్యురాలకి అవమానం జరగటం అనేది చాలా బాధాకరం. ఈ విషయాన్ని సభ్య సమాజం తలదించుకునేలా ఉంది కాబట్టి విచారిస్తున్నాం. ఉండవల్లి శ్రీదేవి గారు ఒక డాక్టర్, ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్నారు. ఆమె సేవలు సమాజానికి చాలా ఉపయోగం. దేవుడు ఒక దళిత జాతిలో పుట్టినటువంటి శ్రీదేవి గారికి మళ్ళీ శాసనసభ్యుల ద్వారా ప్రజలకు సేవ చేయాలని మరొక అవకాశం ఇస్తే అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఈ విధంగా మానసికంగా హింసించి బాధ పెట్టడం అనేది అవమానకరం. ఇటువంటి పునరావృతం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఐజీలు కానీ, హోంమంత్రి గారు కానీ సుమ్మటోగా తీసుకొని సమాజంలో ఇటువంటి పునరావృతం కాకుండా మరలా ఎస్సీల్ని ఈ విధంగా అవమానపరిస్తే, అసభ్యకరంగా చిత్రీకరిస్తే, కేసులు పెడితే ఇంకా తప్పుకోలేన విధంగా ఉండాలని అటువంటి యాక్ట్ తీసుకుని వచ్చి న్యాయం చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.